ఇది కలియుగం. పురాణాలు మరుగున పడిపోతున్నాయి, పాపాలు ఎక్కువవుతున్నాయి. వాటిని ఎదిరించేవారు లేరు, అడ్డుకున్నవారు పాతాళానికి తొక్కివేయబడుతున్నారు. మహామహులే ఈ కాలుష్య ప్రపంచంలో నిలదొక్కుకోలేకపోతున్నారు. మరి దేవుడి ప్రతిరూపాలైన పసిపిల్లలు ఈ ప్రపంచంలో ఎలా ఉండగలుగుతున్నారు? వారి హక్కులు వారికి ఇస్తున్నామా? వారి బాల్యం ఆనందంగా సాగుతుందా? ఏం జరుగుతుందో చూద్దాం. అది కైలాసగిరి ప్రాంతం. అంతా విశాలంగా ఉంది. పరమేశ్వరుడు దిగాలుగా కూర్చున్నాడు. నారాయణ నారాయణ, కైలాసగిరి వాసులకి వందనం. స్వామివారు దిగాలుగా కూర్చున్నారు, విషయం ఏమిటో? నారాయణ నారాయణ, అందరు బాధలు తీర్చే స్వామి ఇలా దిగాలుగా కూర్చున్నారెందుకో? నారద, ఏమీయూ లేదు. స్వామి, ఎప్పుడూ ధ్యానముద్రలో ఉండే మీరు ఇప్పుడు ఇలా ఉండటం నేను చూడలేకున్నాను. అసలు ఏమి జరిగినది స్వామి? నారద, ఒకసారి భూలోకం వైపు చూడుము. ఆ బాలలు ఎలా ఆడుతున్నారో చూడుము. స్వామి, ఇప్పుడు వారితో మనకు వచ్చిన చిక్కులేమి? నారద, పూర్తిగా వినండి. నేను వారిలా ఆడుకోవలెనని ఆశగా ఉన్నది. స్వామి, అటులైనా అది ఇక్కడ వలదు, అది భూలోకమునందే సాధ్యం. అయితే నేను భూలోకమునకు వెళ్ళేదను. స్వామి, నా మాట వినండి. మీరు భూలోకం వెళ్ళటం తగదు. మీరు చూసినట్లుగా అక్కడ పిల్లలందరూ సుఖంగా లేరు. వారు వివిధ రకాలుగా పీడింపబడుతున్నారు. నేను నమ్మను నారద, నేను భూలోకం వెళ్ళడము నీకిష్టం లేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నారాయణ నారాయణ, ఎంత మాట స్వామి! మీకు అబద్ధాలు చెప్పేవాడినా నేను? స్వామి, మీరు ఇలా వెళితే ఆ బాలలు భయపడి పారిపోతారేమో. నారద, నేను బాలుడి వేషంలో వెళతాను. స్వామి, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇదిగో నారద, ఇక్కడ ఎలా ఉన్నాను. నారాయణ నారాయణ, స్వామి, మిమ్మల్ని నేను గుర్తించనేలేదు. నారద, వెళ్ళి వస్తాను. అటులనే స్వామి, పరమేశ్వరులు వారు భూలోకంలో ఎన్ని అవస్థలు పడతారో నేను చూడాలి, అందుకే నేను కూడా భూలోకం వెళ్తాను. అది ఒక పట్టణ ప్రాంతం. ఒక మలుపు దగ్గర పరమశివుడు బాలుడి రూపంలో కూర్చొని ఉన్నాడు. తనకు సర్వం తెలిసినా ఏమీ తెలియని వాడిలా కూర్చొని దిక్కులు చూడసాగాడు. ఎవరి పనుల మీద వారు ఉన్నారు. ఈ బాలుణ్ణి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏయ్, ఎవరు నీవు? ఇక్కడ కూర్చున్నావు, ఏం మాట్లాడడం లేదు? తప్పిపోయావా ఏంటి? అది అది, నా పేరు శ్రీశైలం. చీకటి పడుతుంది, ఇక మీ ఇంటికి వెళ్ళు. మీ అమ్మా నాన్న వెతుకుతూ ఉంటారు. నాకు అమ్మా నాన్న లేరు. నీవు కూడా నాలాగా అనాథవేనా? అంటే నీకు అమ్మా నాన్న లేరా? మరి నిన్ను ఎవరు పోషిస్తారు? మనల్ని ఒకరు పోషించడం కాదు, మనల్ని మనమే పోషించుకోవాలి. ప్రతిరోజు అదిగో అక్కడ కనబడుతున్న సిగ్నల్ దగ్గర డబ్బులు అడుక్కొని మా చాచాకి ఇవ్వాలి. అతనే మాకు తిండి పెడతాడు. అది కూడా ప్రతిరోజు కలెక్షన్ 200 రూపాయలకి తగ్గకూడదు. మరి మీ అమ్మా నాన్న ఏమయ్యారు? నాకు తెలియదు. నేను మా చాచాకి
కుప్ప తొట్టిలో దొరికానట. అది ఇక నా వివరాలు అడిగింది చాలు. మరి నీవిప్పుడు ఎక్కడికి వెళతావు? ఎవరైనా తెలిసిన వాళ్ళున్నారా? ఎవరూ లేరు. అయితే నాతో రా, రేపొద్దునే ఆలోచించుదాం. సరే, నీ పేరేమిటి? నా పేరు ప్రకాష్. ప్రకాష్ అంటే వెలుగు కదా? అవును, వెలుగు నా పేరులోనే ఉంది, నా బ్రతుకులో లేదు. చీకటి పడింది. వారు అలా నడుస్తూ నడుస్తూ ఒక పాతబడిన భవంతిలోనికి వెళ్ళారు. అక్కడక్కడా దీపాలు వెలుగుతున్నాయి. వారు అలాగే ముందుకు నడిచారు. ఒక చోట మూలన ఒక కండలు తిరిగిన వస్తాదు కూర్చొని ఉన్నాడు. శ్రీశైలం అక్కడే నిలబడిపోయాడు. ప్రకాష్ అతని ముందుకు వెళ్ళాడు. నమస్తే చాచా. ఏమ్రా ఇంత లేట్ అయింది? కలెక్షన్ ఏదిరా? ఇదిగో చాచా, 10, 20, 40, 100, 200. ఏమ్రా బిడ్డ, కలెక్షన్ తగ్గింది? నా దగ్గరనే నాటకాలేస్తావా? సరే గాని ఈ బుడ్డోడెవడ్రా? వీణెక్కడి నుండి తెచ్చినావు బిడ్డ? ఇందాక బాబాయ్ హోటల్ దగ్గర కూర్చుంటే నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. తను దూరడానికే సందులేదంటే మెడకు డోల్ అన్నట్టుంది. ఏరా, నీకు తిండి పెట్టడమే కష్టం, వీడికి ఎక్కడి నుండి పెడదాం? ఏదైనా పనిప్పించు, చేస్తాడు. ఏమ్రా పని చేస్తావా? ఏం పని చేస్తావు? బిచ్చమెత్తుకోవాలే, చేస్తావా? అది ఇక్కడ అదే పని. అయినా నువ్వు ముద్దుగున్నావులే బిడ్డ, నీకు బిచ్చమెవడేస్తాడ్రా? నిన్ను తీసుకెళ్ళి మంచిగా పెంచుకుంటారు, మళ్ళీ అది నాకు లాస్ కింద లెక్క. అందుకే నేను నీకు కాల్ తీసేస్తాను, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. జాలితో నీకు చాలా కలెక్షన్ అవుతుంది. చాచా వద్దు, పాపం వాడినేం చెయ్యొద్దు. నువ్వు నాకే చెప్పేంత మొనగడయ్యావా? మీ ఇద్దరి కాలు తీసేస్తా, నాకు మరింత డబ్బు వస్తుంది. శ్రీశైలం ఇక్కడే ఉంటే వాడు మన ప్రాణాలు తీసేలా ఉన్నాడు, పారిపోదాం పద. దొంగనాయలారా, నన్నే కొడతారా? మీ ఎంత చూస్తాను. అమ్మయ్యా, వాడు ఇంత దూరం రాలేదు, ఇక మనం హాయిగా ఉండవచ్చు. ఇప్పుడే మనకు అసలైన బాధలు ప్రారంభమయ్యాయి. నాకు ఆకలిగా ఉంది. అక్కడ ఉంటే వాడు కొద్దిగైనా అన్నం పెట్టేవాడు, ఇప్పుడు అది కూడా లేదు. ఇదంతా నీవల్లే జరిగింది. నీకలా ముష్టి ఎత్తుకుని బ్రతకడమే ఇష్టమా? అది మానేయొచ్చు కదా. మానేసి ఏం చేయమంటావు? మన బాగోగులు ఎవరు చూస్తారు? కూటి కోసం కోటి తిప్పలు సామెత ఉండనే ఉంది కదా. ప్రకాష్ శ్రీశైలం తొడపై తలపెట్టి పడుకున్నాడు. కొద్దిసేపైన తర్వాత శ్రీశైలం పరమశివుడి రూపంలోనికి మారాడు. గుడి తలుపులు తెరుచుకున్నాయి. శివలింగం దగ్గర ఉన్న ప్రసాదం తీసుకువచ్చాడు. శ్రీశైలంగా మారిపోయాడు. ప్రకాష్ నీకోసం తినడానికి తెచ్చాను, తిను. ఇక్కడివ్వు. అబ్బో చాలా రుచికరంగా ఉంది. అమ్మయ్యా నా ఆకలి తీరింది. శ్రీశైలం
ఇంత రుచికరమైన భోజనం నేనెప్పుడూ తినలేదు. ఇంతకీ నీవు తిన్నావా? నేను తిన్నాను. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. ప్రకాష్ శ్రీశైలం ఒడిలో పడుకుండిపోయాడు. శ్రీశైలం పరమశివుడిగా మారాడు. పరమేశ్వర, ఏమిటి విపరీతం? దూది పరుపులపై శయనించవలసిన మీరు ఈ కటిక నేలపై ఇలా పడుకోవడం నేను చూడలేను. నారద, ఈ బాలుణ్ణి ఎలా వదిలి రమ్మంటావు? కళ్ళా కపటం లేకుండా ఎలా నిద్రపోయాడో చూడు. పరమేశ్వర, ఇలాంటి కళ్ళా కపటం లేని బాలలు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. వారందరినీ చేరదీస్తే మన ఉనికి లేకుండా పోతుంది. స్వామి, వారా దారిద్ర్యంలో పుట్టారు, అందులోనే జీవిస్తారు. వారి రాత అలా రాయబడింది, దానికి మనం ఏమీ చేయలేం. నారద, ఆపు నీ అతి ప్రేలాపన. అభం శుభం తెలియని వారి గురించి ఇలా మాట్లాడతావా? ఈ ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నా మనపై నమ్మకం ఉంచి ఎన్నో పూజా కార్యక్రమాలు చేస్తారు. అసలు మనం వారికి మంచి చేస్తామో చేయమో తెలియదు గాని వారు మాత్రం మనపై నమ్మకం పెట్టుకుంటారు. స్వామి, మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు? ఏం జరుగుతుందో చూడు, ఇక నీవు వెళ్ళు. నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొద్దిసేపైన తర్వాత ఆ దారి గుండా ఒక జీపు వచ్చింది. ఆ శబ్దంతో ఇద్దరూ నిద్రలేచారు. ఆ జీపు వారి దగ్గర ఆగింది. అందులో నుండి ఒక వ్యక్తి దిగాడు. ఎవరు బాబు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? మాకు ఎవరూ లేరు, ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. రండి, నేను తీసుకువెళ్తాను. నా దగ్గర పనిచేస్తూ ఉండవచ్చు. ప్రకాష్ శ్రీశైలం ఆ జీపులో బయలుదేరారు. ఆ మరుసటి ఉదయం హోటల్ యజమాని కౌంటర్లో కూర్చున్నాడు. అక్కడికి తన కొడుకు వచ్చాడు. నాన్న, రేపు మా స్కూల్లో నేను స్పీచ్ ఇవ్వాలి, నాకు కొద్దిగా ఐడియా ఇవ్వు. ఏ టాపిక్ మీద చెప్తున్నావు? చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్ అంటే చిన్నపిల్లలు పని చేయించుకోవడదన్నమాట. చిన్నపిల్లలు బడికి వెళ్ళి బుద్ధిగా చదువుకోవాలి. వారికి గవర్నమెంట్ కొన్ని హక్కులు కూడా ఇచ్చింది. వారికి విద్య, స్వేచ్ఛ, స్వాతంత్ర్య హక్కు కూడా ఉంది. వారిని హింసిస్తే చట్టరీత్యా నేరం తెలుసా? వారితో పని చేయించుకుంటే జైల్లో పెడతారు తెలుసా? నాన్న, నాకు దాహంగా ఉంది, కొన్ని నీళ్లు తెప్పించవా? ప్రకాష్, కొన్ని నీళ్లు తీసుకురా. ఒరే ప్రకాష్, ఎక్కడ చచ్చారు రా, తొందరగా నీళ్లు తీసుకురా. నాన్న, వీళ్ళు మన పని వాళ్ళ? నాన్న, మీరే అన్నారుగా చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని, వాళ్ళని స్కూల్కి పంపించాలని. మరి మీరే వీళ్ళని పనిలో పెట్టుకున్నారు? లేదు నాన్న, చదువుకున్న మీరే ఇలా చేస్తే ఇక చదువుకోని వారి పరిస్థితి ఏమిటి? వారిని పనిలో నుండి తీసేయండి. నాకు చదువుకోవాలని ఉంది, కానీ ఏం చేస్తాం? నన్ను ఎవరు చదివిస్తారు? నిన్ను నేను చదివిస్తాను. అది నీకు ఎలా సాధ్యం? ఇతను మా అంకుల్, ఇతడే నిన్ను చదివిస్తాడు. మరి నీవు చదువుకోవా? నేను కూడా చదువుకుంటాను, కానీ ఇప్పుడు కాదు, నేను చేయవలసింది ఇంకా ఉంది. మిత్రమా, మళ్ళీ కలుస్తావు కదా? తప్పకుండా కలుస్తాను. నువ్వు తలుచుకోగానే నీ ముందు వాలిపోతాను. ప్రకాష్ బాధగా తన స్నేహితుడికి వీడ్కోలు చెప్పాడు. శ్రీశైలం అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్వామి, నన్ను కూడా మీతో రమ్మంటారా? నారద, నీవు ఇక్కడకు వచ్చి చక్కబెట్టున్నది ఏమీయూ లేదు. భూలోకంలో బాలలందరినీ పని మాన్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది అప్పుడు రమ్ము.